హాయ్ అండి, ప్రీవియస్ ఎపిసోడ్లో ఆ శవం ఎవరిదై ఉంటుంది అని మన క్రేష్ అండ్ గ్రీష్మాలో ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. అవును క్రేష్, మన వర్ష చనిపోయిందని తెలిసినా కూడా తన్ని ప్రేమించిన జై కూడా రాలేదు, అలాగే తన ఫ్రెండ్ అయిన మంజు కూడా రాలేదు అని అడుగుతుంది మన గ్రీష్మ. జైకి తన ప్రవర్తనతో తన మీద లవ్ ఎప్పుడో పోయింది, జై రాకపోవటానికి కారణం అదే అయి ఉంటుంది. ఇక మంజు గారి సంగతి అంటావా? ఒకసారి తనకి కాల్ చేస్తే విషయం ఏంటో అర్థమైపోతుంది కదా అని అంటాడో మన క్రిష్. అవును నిజమే అనుకుంటూ మన గ్రీష్మ మంజుకి కాల్ చేస్తుంది. తన ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అలాగే వాయిస్ మెసేజ్ పెడుతుంది. మంజు గారు, ఒకసారి నాకు కాల్ చేయండి, చాలా అర్జెంట్ అని అంటుంది. కానీ ఆ వాయిస్ మెసేజ్కి ఎటువంటి రిప్లై రాదు. నాకు ఒక అనుమానం వస్తుంది, బహుశా వర్షాన్ని కలవటానికి మంజు వెళ్ళుంటే ఆ మంజుని చంపేసి వర్ష తన బాడీయే అని క్రియేట్ చేసిందేమో అని అంటాడు మన క్రిష్. మంజు గ్రీష్మకి చాలా మంచి ఫ్రెండ్, అలాంటి ఫ్రెండ్ని చంపే ప్రయత్నం చేస్తుందంటావా అని అంటుంది గ్రీష్మ. వర్ష క్యారెక్టర్ని ఇంకా అర్థం కాలేదు గ్రీష్మ. తను అనుకున్నది సాధించటానికి ఎవరినైనా వాడుకుంటుంది అని అంటాడు మన క్రిష్. మనం స్పెక్యులేట్ చేయటం మంచిది కాదు క్రిష్. ఆ బాడీకి రీపోస్ట్ మార్టం చేపిస్తే ఆ బాడీ వర్షాదో మంజుదో తెలిసిపోతుంది కదా అని అంటుంది మన గ్రీష్మ. రీపోస్ట్ మార్టం అంటే అది చాలా పెద్ద ప్రొసీజర్, అది మనం అడిగితే చెయ్యరు అని అంటాడు క్రిష్. పోనీ ఈ విషయంలో మనం మిత్ర హెల్ప్ తీసుకుందాం అనుకుంటూ మిత్ర దగ్గరికి వెళ్తారు గ్రీష్మ అండ్ క్రిష్లు. ఆకాష్ విషయంలో ఐఎమ్ రియల్లీ సారీ గ్రీష్మ అని మిత్ర అంటాడు. ఆకాష్ ఈ హత్య చేయలేదు మిత్ర, వర్ష ఇంకా బతికే ఉంది అని అంటుంది గ్రీష్మ. ఏంటి అని అడుగుతాడు మిత్ర. అవును, తనంతట తానే నాకు కాల్ చేసింది, నేను బతికే ఉన్నాను, నీ మీద పగ తీర్చుకోవటం కోసమే ఇదంతా చేశాను అని నాకు చెప్పింది అని అంటుంది మన గ్రీష్మ. ఒక మంచి ఫ్రెండ్గా నీ వెనకే ఉంటూ నిన్ను నమ్మించి నిన్ను బ్యాక్ స్టాప్ చేసింది, అలాంటి దాన్ని ఊరికే వదలకూడదు గ్రీష్మ అని అంటుంది నిత్య. ఇప్పుడు ఏం చేద్దాం గ్రీష్మ అని అడుగుతాడు మిత్ర. చనిపోయింది వర్ష కాదు అని మనం ప్రూవ్ చేయగలిగితే ఆకాష్ని సేవ్ చేయొచ్చు. వర్ష ప్లేస్లో దొరికిన డెడ్ బాడీని రీపోస్ట్ మార్టం చేయిస్తే వర్ష చనిపోలేదని ప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటుంది మన గ్రీష్మ. మిత్ర, నీకు హైకోర్టు జడ్జి బాగా తెలుసు కదా, తనని రిక్వెస్ట్ చేసి బాడీని రీపోస్ట్ మార్టం చేయడానికి పర్మిషన్ తీసుకురావచ్చు కదా అని అంటుంది నిత్య. ఓకే ట్రై చేద్దాం అని చెప్పి మిత్ర కాల్ చేస్తాడు. ఫోన్ అయిపోయిన తర్వాత, సారీ గ్రీష్మ, రేపు ఎల్లుండి కోర్ట్ హాలిడేస్, మండే రోజు మనం చేయించిన రిపోర్ట్ రావటానికి 2-3 డేస్ పడుతుంది అని అంటాడు మన మిత్ర. లేట్ అయిపోతుంది మిత్ర, ఈలోపు ఆకాష్ని రిమాండ్కి పంపిస్తారు అని అంటాడు క్రిష్. ఈ సిచ్యువేషన్లో మన రిపోర్ట్స్ కోసం వెయిట్ చేయడం కన్నా మన వర్షాన్ని వెతికి పట్టుకోవటమే బెటర్ అనిపిస్తుంది అని అంటుంది మన గ్రీష్మ. గ్రీష్మ, ఈ ప్రయత్నంలో నువ్వు విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది నిత్య. గ్రీష్మ, త్వరలోనే నువ్వు ఆకాష్ కలిసి మన ఛానల్లో న్యూస్ చదవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆల్ ది బెస్ట్ అని అంటాడు మిత్ర. ఫస్ట్ లైనే ఆ వర్ష బతికే ఉంది అన్న న్యూస్ చదువుతాను మిత్ర అని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది మన గ్రీష్మ. ఈలోపు హాయ్ గ్రీష్మ అనుకుంటూ మంజు గారు వస్తారు. థ్యాంక్ గాడ్ మంజు గారు, యూఆర్ సేఫ్ అని అంటుంది గ్రీష్మ. అదేంటి అలా అన్నావు అని అంటారు మంజు. మీకు తెలుసా మన వర్ష బతికే ఉంది అని అంటుంది గ్రీష్మ. ఏంటి మరి న్యూస్లో వర్ష చనిపోయిందని ఆ హత్య ఆకాశే చేశాడని విన్నాను అని అంటుంది మంజు. ఇదంతా వర్ష వేసిన ప్లాన్, తన ప్లేస్లో ఎవరినో చంపేసి తనే చనిపోయినట్టుగా అందరినీ నమ్మించింది అని అంటుంది గ్రీష్మ. వర్ష ఏం చేయటానికైనా వెనుకాడదు, తనకి రిలేషన్స్ ఎమోషన్స్ ఏమీ ఉండవు, కానీ ఇంతకి తెగిస్తుందని నేను అనుకోలేదు అని అంటుంది మంజు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.